ఏపీ అసెంబ్లీలో సున్నా వడ్డీ పథకంపై వాడి వేడి చర్చ జరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదనలు జోరుగా సాగాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ పావలా వడ్డీలని రుణాలు కంటిన్యూ చేస్తామన్నారు. అమలు చేసినట్లు రికార్డులను చంద్రబాబు సభలో ప్రవేశపెట్టారు. టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి పైసా కూడా ఇవ్వలేదని, తనను రాజీనామా చేయాలని సవాల్ చేస్తారా అంటూ మండిపడ్డారు. దీనికి ధీటుగా సీఎం జగన్ సమాధానం ఇవ్వడంతో అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అధ్యక్ష ఇది చంద్రబాబు నాయుడు గారికి గవర్నమెంట్ సబ్మిట్ చేసింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు 57,085 కోట్లయ్యా అప్పు, రైతులు తీసుకున్న పంట రుణాలు, వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి అని అంటే 2,283 కోట్లు ఇవ్వాలయ్యా అని చెప్పి చెప్తే, మన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అదే రైతులకు ఇచ్చిందంతా తెలుసా అధ్యక్ష? 31 కోటి. నా లెక్కలు కదా అధ్యక్ష, ఈ లెక్కలన్నీ నేను చదివి వినిపిస్తా ఉన్నా. బాధ ఉండదు అధ్యక్ష, అంటే ఇప్పుడు అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, మీరు రాజీనామా చేస్తారా, ప్రజలకు క్షమాపణ చేస్తారా చెప్తారా? అది చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది అధ్యక్ష, అది చెప్పించాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది అధ్యక్ష. ఆ విషయమే, ఎందుకంటే నిన్ను కూడా మీరు చూశారు, వారి మరి నేను తొందరపడలా, అది నా అనుభవం. మీరు అన్నప్పుడు కూడా మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపించిన డీటెయిల్ డాక్యుమెంట్ దొరికే వరకు నేను అన్ని ఆలోచించి మాట్లాడాను. మేము ఇక్కడికి వచ్చా డాక్యుమెంట్ తీసుకొని వస్తానే కనీసం సమాధానం చెప్పకుండా మీరు ఔసర్జన చేసి వెళ్ళిపోయారు. కనీసం ఒక చర్చ మా అచ్చెన్నాయుడు గారు మీటింగ్కి వచ్చారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? కావాలంటే మీరు పెట్టండి, ఎన్ని గంటలైనా మాట్లాడండి, మేము సమాధానం చెప్తా అన్నారు. ఓకే, పెట్టారు. చేసిన తర్వాత చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత అధ్యక్ష ఏం చేసి ఉండాలి? సమాధానం చెప్పాలి.